తాళం వేసుకొని ఈ అడమైంది ఆడవైపు కూర్చున్నదా? ఆ మైకుల పాయింట్ ఎక్కడ తిరుగుతున్నదా? ఇది ఈ రూపాయి ఎక్కువ ఇవ్వడంటే ఆడికే కలిసి ఏం చేయాలి? దీని అడ్డమైన ముఖంలో నీకు చెవులు వినవాడాయి, నీకేం వినవాడతలే? నాకు కేరేంతలో పాటలు పెట్టి తిరుగుతూ ఉన్నారు. వచ్చిర్రా మీకు. ఓ దినాం తిరుగుతున్నారు 24 గంటలు. జాండలు కట్టుకున్నావా? జాండలా? ఏమో పోతున్నారు. పోతున్నారు నీళ్ళ పాకెట్లు భూవ పొట్లాలు ఇస్తున్నారు అంటే అక్కడ తింటున్నారు అంట. మాకు శాత కాదు, మేము పోతున్నాము. అక్కడ బూర్గాడ మేము వాడు పోయినా. నమస్తే. నమస్తే నమస్తే. ఎవరు? మాది హైదరాబాద్. హైదరాబాదనా? వచ్చున్నావా? మరి ఓట్ల ముచ్చట మాట్లాడుతున్నావు కదా. ఓటు ఓటు ఎవరికేస్తావు నువ్వు? నీ మొగానికి. అది కాదు తాత, జోకులు వేయకు. సీరియస్ గా చెప్పాలా? సరేనా, పెద్ద నువ్వు మంచి ముచ్చట చెప్పాలి. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, ఏ గుర్తు కోటేస్తావు? ఇది తాత ఎన్నేళ్ల సంద ఓటేస్తున్నావు? ఎప్పుడన్నా మాపటిలు వస్తాయా? పగటిలే అంటే పొదుమికంగా అయితే నాకు కనబడదు. పగలు అయితే ఒక సెఫ్టి కూర్చి వేసి వస్తా. తాగుతా అంటున్నావు, మరి ఓటు మాకేమని చెప్పాలన్నా? మంచిరా ఓట్ల నాడు నా నా మెంటల్ ఎక్కడ తీసుకుందో కూడా తెలియదు, ఎక్కడ వేస్తారో కూడా తెలియదు. ఏ గుర్తుకెత్తావు చెప్పు మరి. 15 కింద కరెంటు లేదు బిడ్డ. ఇగో కాళ్ళకి చెప్పులు లేకుండా బురదల వాడి చేను కాడుకోతే అరుతు కొట్టి పీసుకొట్టే ప్రాణాలు పోయినాయి. ఆ కరెంటు కష్టాలని పోయినాయి బిడ్డ. మొన్ననే పత్తామినం డైరెక్ట్ బ్యాంకులకు వస్తున్నాయి పైసలు. అయితే నీకు అంత మంచిగా ఉంది మరి, పింఛన్ వస్తుందా? 2000 రూపాయలు వస్తున్నాయి, మీద చిల్లర పైసలు కూడా. సరేగాని తాత, ఇప్పుడు మోకాలు కుర్తోళ్ళు వస్తేనట ఇంకెక్క పైసలు ఇస్తారట, మిమ్మల్ని ఇంకా మంచిగా చూసుకుంటారట, నమ్ముతున్నావా? ఈ 15 పచ్చగా అయిందమ్మా జర, మనది మన రాజ్యం. ఈ 60 అప్పుడు చూడలేమా? 7 గోసిమారు కొంగడి మారు లేకుండా ఇప్పుడు వచ్చి ముచ్చట చెప్పట ఆయన ముంగట వాడేస్తాడమ్మా. డిసైడ్ అయిపోయావు? నేనైనా మా వాళ్ళు కూడా చెప్పవా? నేను 47 కాంగ్రెస్ ఏలిందమ్మా. పొంగవెట్టి బండలు పెడితే పర్ర పర్ర ఎరుక్కున్నాం మేము. ఇవల్లా యాదమర్స్తాం 15 సంది ఎంత డెవలప్. ఏ కొడుకు నువ్వు, ఏ బిడ్డ నువ్వు, ఎవరిని రూపాయి అడగకుండా మాకు నెల నెలకు పంపిస్తున్నాడు ఇంటికి. మరో పెద్ద కొడుకే వాడు. ఇప్పుడు వీళ్ళకేమంటే వేస్తామంటాము మాటకు. గుండెల గుర్తు పెట్టుకున్నాం అయిపోయి అంతే. అయితే ఎప్పుడు వస్తుంది? ఏమిట్లు ఇదా? ఇది యూట్యూబ్ లో వస్తుంది. రేడియోనా? కాదు, ఫోన్ లా యూట్యూబ్ వస్తుంది. నీ మనమని అడుగు. సరే మరి పోయేస్తా. ఓటు మంచిగా వేయాలి. సరేనా? ఓట్ల దాకా మా ఊర్లో ఎత్త నేను ఓటు ఇడే హెనియర్ నన్ను. దేశం తిరిగేటట్టు పోయేస్తా మరి. పైలం 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 పోయేస్తా బాపులు. చూస్తున్నారు కదా, ఇవాళ రేపట్ల చదువుకున్న వాళ్ళకన్నా ఈ పెద్ద మనుషులే క్లారిటీతో ఉన్నారు కదా. ఎందుకంటే మరి వాళ్ళు 70 ఆ పాలన చూసే, 10 ఈ పాలన చూసే, ఏది బాగు చేసింది ఏది ముంగడికి తెచ్చింది అని తెలిసే కదా వాళ్ళకి. అందుకే వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. జనంత మీరు కూడా ఆలోచించాలి. మంది ముచ్చట్లు పట్టుకొని మంది మాటలు పట్టుకొని మన మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. ఏమంటున్నా, ఓటు అనేది మంచిగా వినియోగించుకోరు. పట్నం పట్నం పెద్దది అది.